చంద్రబాబు నాయుడు గారి తరపు లాయర్లు కాబట్టి వీరు కదా మంచి అంటే ఎలాగూ త్వరలో ఆ తీర్పు చెప్పేస్తున్నాము కనుక స్కిల్ డెవలప్మెంట్ మీద పెట్టిన అక్రమ కేసులో ఆ తీర్పు త్వరలో వెల్లడిస్తున్నాం కనుక మళ్ళీ న్యాయమూర్తులిద్దరు మాట్లాడుకుని ఎస్ మేము త్వరలో ఆ తీర్పు ఇస్తాం అందాక దీన్ని వాయిదా వేస్తామని చెప్పి నవంబర్ 8వ తారీఖు దీని విచారణకి స్వీకరిస్తాం అని చెప్పడం జరిగింది. అప్పటి వరకు ఎటువంటి గతంలో ఏదైతే అండర్స్టాండింగ్ ఉందో ఆ అండర్స్టాండింగ్ ప్రకారం ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరపు లాయర్లు రాష్ట ప్రభుత్వం అనకుండా జగన్మోహన్ రెడ్డి గారి తరపు అని ఎందుకు అంటున్నానని మీకు అనుమానం వచ్చిందా? రావడం సహజం, ఎవరికైనా వస్తుంది. ఎందుకు అంటున్నానంటే ఇది కేవలం వ్యక్తిగత కక్ష తప్ప అక్కడేమి విషయం లేదన్న సంగతి ఈపాటికే 40 రోజులుగా మరి తనుకుంటున్నారు. చిన్న విషయం కూడా ఏమీ లేదు, ఇది కేవలం వ్యక్తిగత కక్ష కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ అని చెప్పి నేను స్పెసిఫిక్ గా ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఆయన మేము విచారించాలంటే కూడా లేకుండా ఉందండి, మీరు విచారించుకోమంటే విచారించుకుంటామండి అని చాలా చిన్న ట్రిక్ ప్లే చేశాడు రంజిత్ కుమార్ అనే జగన్మోహన్ రెడ్డి న్యాయవాది. టోటల్ గా కోర్టును మిస్లీడ్ చేస్తున్నారని చెప్పి రుత్రా గారు తక్షణం స్పందించి చెప్పడం జరిగింది. ఎందుకంటే విచారించాలి అంటే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చూపెట్టుకుంటే చేశారు. ఇండైరెక్ట్ గా ఈ టాపిక్ రాకుండా ఈ పొడిగింపు అన్నది లేకుండా ఆయన మేనేజ్ చేయాలని చూశాడు, కానీ అది కుదరలేదు. చెప్పాలి అంటే యాంటిసిపేటరీ బెయిల్ ఏదైతే ఫైబర్ గ్రిడ్ కేసులో వేశారో యాంటిసిపేటరీ బెయిల్ 7వ తారీఖు అంటే 8వ తారీఖు వరకు వాయిదా వేసినట్టు ఇచ్చినట్టే లెక్క. ఇట్ టాంటమౌంట్స్ టు దట్ అనమాట. అప్పుడు లోత్రా గారు 8వ తారీఖు ఆయనకి, ఎందుకంటే ఆయనే వాదించాలి కాబట్టి, మెయిన్ లాయర్ ఆయనే కాబట్టి ఈ కేసులో, ఆయన 9వ తారీఖు వేయమని చెప్పి గురువారం నాడు, నవంబర్ 9 గురువారం నాడు, తారీఖు కూడా మనకి ప్రశస్తం, గురువారం సాయిబాబా గారి వారం, ఆ రోజు డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, మనకు ఒక శుభవార్త ఏంటంటే, ఒకటి ఖచ్చితంగా తీర్పు 7 లోపు ఇస్తామని చెప్పి చెప్పారు. అది నవంబర్ 30వ తారీఖు దసరా సెలవుల అనంతరం సుప్రీంకోర్టు పునఃప్రారంభం అవుతుంది. 30లైనా రావచ్చు, 30 నుంచి ఆ శుక్రవారం లోపు అంటే 30, 31, 1, 2, 3 తర్వాత 4, 5 సెలవులు, ఆ తర్వాత సోమవారం నాడైనా. బట్ ఈ లోపు ఎందుకంటే ఇన్ని రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి, మధ్యలో ఆల్మోస్ట్ 9 రోజులు సెలవు తినాలి కాబట్టి నేటి నుంచి డెఫినెట్ గా ఈ లోపే ఖచ్చితంగా 17A అప్లికబుల్ అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ తీర్పు వస్తుంది కాబట్టి, ఒకసారి తీర్పు వచ్చిన తర్వాత 17A దీనికి కూడా అప్లై అవుతుంది కాబట్టి, ఇంకా ఈ బెయిల్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఆటోమేటిక్ చేస్తారు. ఇదే 17A ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ ఆ ఏసీబీ కోర్టు గాని మళ్ళీ ఆ హైకోర్టు గాని అనడానికి లేదు గనక, అక్కడికి ఈ కేసులన్నీ కూడా ఏదైతే దొంగ కేసులు అవినీతి పేరు చెప్పుకుని వేశారో అవన్నీ కూడా తొలగినట్టే.